కాపు జాతి అభివృద్ధి కాపు సంక్షేమ సేన లక్ష్యమన్నారు కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు రాజారపు మహేష్. కాకినాడలో కాపు సంక్షేమ యువసేన కొత్త కార్యవర్గ ఎన్నిక కార్యక్రమంలో కొత్తగా ఎన్నికైన వారిని ఆయన అభినందించారు. రాష్ట్ర కేసీఎస్ అధ్యక్షుడు హరిరామ జోగయ్య ఆదేశాల మేరకు కాకినాడ పరిధిలో రూరల్ నియోజకవర్గ అధ్యక్షుడిగా విజయశ్రీ భాస్కర్ రావు, కాకినాడ రూరల్ యువసేన అధ్యక్షులుగా దూలిపూడి రాజేష్, కాకినాడ అర్బన్ యువసేన అధ్యక్షుడిగా ఆలవిల్లి రాణా ప్రతాప్ నియమితులయ్యారు. కొత్తగా ఎన్నికైన కార్యవర్గం రాజారపు మహేష్ ను షాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి కేఎస్ఎస్ సభ్యులు అజయ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. దూల్పూడి రాజేష్ నన్ను కాకినాడ రూరల్ నియోజకవర్గ కాపు సంక్షేమ యువసేన అధ్యక్షునిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు హరిరామ జోగయ్య గారికి, కాకినాడ పార్లమెంటరీ అధ్యక్షులు రాజారపు మహేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఈ ఇచ్చిన ఈ పదవికి నేను నా సాయశక్తుల కష్టపడి కాపు గుర్తింపు చేస్తానని, కాపులకి ఎల్లవేళ సేవ చేస్తానని మనం చేసుకుంటున్నానండి. సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అర్రం జోగయ్య గారు పిలుపు మేరకు ఈరోజు అసెంబ్లీ ఎలక్షన్లో కానీ లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ కాపు సామాజిక వర్గంలోంచి నుంచున్న ఎవరైనా సరే ఈ సంక్షేమ సేనలో ఉన్న వాళ్ళు కానీ సంక్షేమ సేన అభిమానులు కానీ అందరూ కూడా వాళ్ళకి ఓట్లేసి అత్యంత మెజార్టీతోటి మన రాష్ట్ర అధ్యక్షులు అర్రం జోగయ్య గారు పిలుపు మేరకు అందరూ చేసి అఖండ విజయం చేకూర్చాలని ముందుగా కోరుకుంటున్నాను. మరియు ఇంకో విషయం ఏంటంటే ఈరోజు కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీకి మన పండూరు పెద్దబాబు గారిని రూరల్ కాన్స్టిట్యున్సీ అధ్యక్షులుగా అర్రం జోగయ్య గారు నిర్మించడం జరిగింది. ఆయన కూడా మన కాపు సంక్షేమ సేన నుంచి కాపుల్లో ఉన్న బడుగు బలైన వర్గాలకి సంక్షేమానికి పాటుపడి ఆయన సేవలు మరింతగా చేస్తూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా సోదరులు దూలిపూడి రాజేష్ కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ యువసేన అధ్యక్షులుగా నియమించడం జరిగింది. మరియు కాకినాడ టౌన్ యువసేన అధ్యక్షులుగా సోదరుడు రాణా ప్రతాప్ని విజయవంతుడు అతన్ని నియమించడం జరిగింది. వీళ్ళందరూ కూడా కాపు సంక్షేమ సేనకి మరింత ఎంతో సేవ చేస్తూ మంచి నడవడికతో డిసిప్లిన్గా సర్వీస్ చేస్తూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాపు సంక్షేమ సేవ సేన అధ్యక్షులు అర్రం జోగయ్య గారికి, అదేవిధంగా మన కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన రాజవర్గ మహేష్ గారికి, అలాగే మీడియా మిత్రులకి, మా సోదరులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నానండి. ఈరోజు స్థానిక ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎలక్షన్లో ఏ పార్టీ కూడా మాకు సంబంధం లేదు. మా కాపు సోదరులు ఎవరి నుంచి ఉంటే వాళ్ళందరినీ కూడా మా ఈ కాపు సంక్షేమ సేవ నుంచి అందరూ కూడా వాళ్ళకి పూర్తిగా సహకరించి వాళ్ళని గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటా ఉన్నానండి. తర్వాత మేము చాలా విధంగా చాలా రకాలుగా మేము చాలా సేవలు చేసి ఉన్నాం. కానీ ఈరోజు కాకినాడ రూరల్ నుంచి తీసుకొచ్చి నా సేవలను గుర్తించి మరి మహేష్ గారు హరిరామ జోగయ్య గారికి రికమెండ్ చేసి వాళ్ళిద్దరు కలిసి ఈ పదవి నాకు ఇచ్చినందుకు వారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నానండి. అదేవిధంగా మా నియోజకవర్గమే కాదు, ఏ మూల నుంచి అన్నా సరే మా కాపు సోదరులకు ఏదన్నా కష్టం వచ్చిందంటే నేను ముందుంటానని చెప్పేసి మీ టీవీ మీ సేన ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నానండి. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రికడైనా ఎప్పుడైనా సరే మాకు తలుపు కొడితే లిగిసి వాళ్ళ సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. నేను చాలా సేవలు చేసి ఉన్నాను, కానీ ఈరోజు మా కుటుంబానికి సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు రాజవర్ మహేష్ గారికి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. నమస్కారం అండి, నా పేరు ఆలవిల్లి రాణా ప్రతాప్. కాకినాడ నగర యువజన అధ్యక్షుడు కాపు సంక్షేమ సేనలో నా మీద ఇంత నమ్మకం ఉంచి నన్ను యువజన అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ముందుగా హరిరామ జోగయ్య గారికి, తర్వాత నా మీద ఎనలేని ప్రేమ నమ్మకం చూపించిన మా అన్నయ్య రాజారపు మహేష్ గారికి ఎప్పుడు కృతజ్ఞత ఉన్నాయి. అత్యంత
पेदरक मग्त ना कापल की रात्रि पगल 24 गंटल प्रति रोजू प्रति समय केटाइन मा कापल संक्षेम की इतना मंदिर आध्र्यन नड़को अदाट प्रति निम्स उठा सदर्भ में जय हिंद थैंक यू।